ఫిట్స్ వచ్చిన వ్యక్తిని బంధువులు వల్వనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వచ్చారు. అయితే అక్కడి డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో అక్కడ ఉన్న ముగ్గురు ఆసుపత్రి సిబ్బంది ఆ పేషెంట్ కు ట్రీట్మెంట్ చేశారు. ప్రైవేట్ క్లినిక్ నుంచి ఇంజెక్షన్ తెప్పించి ఆ పేషెంట్ కి ఇచ్చారు. పేషెంట్ ను తీసుకుని వచ్చిన 2 గంటల తర్వాత ఇంజెక్షన్ చేశారు. దీంతో ఒక నిండు ప్రాణాన్ని ఆ ఆసుపత్రి సిబ్బంది బలుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం వల్వనూరు పంచాయతీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో లేని డాక్టర్ పై సస్పెన్షన్ వేట్ వేయాలని మరియు హాస్పిటల్ సిబ్బందిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ని కోరుచున్నారు. ఈ బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని ఆ బాధిత కుటుంబాలు కోరుతున్నారు. టైం చూస్తే 12:36 నిమిషాలు తీసుకొచ్చామండి. ఫస్ట్ ఆర్ఎంపి దాడగారికి అంకన గారి కాడ తీసుకెళ్ళాం. సీరియస్ ప్రభుత్వ హాస్పిటల్ తీసుకెళ్ళండి, అంబులెన్స్ ఫోన్ చేస్తారన్నారు. తీసుకొచ్చాం వీడికి. తీసుకొచ్చాక వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఇలా అంబులెన్స్ ఫోన్ చేయండి, ఇది ప్రభుత్వ హాస్పిటల్ పంపించాలని చెప్పారు. ప్రభుత్వ హాస్పిటల్ 108కి మేము ఫోన్ చేశాం. ఫోన్ చేస్తే ఫస్ట్ ఫోన్ కాల్స్ కలిపారు. బోర్గ పండ్స్ బండ్ వస్తుందని చెప్పారు. పొరుగు మనిషి బండి వస్తుందని చెప్పాక 2 గంటల టైం పట్టింది. ఒక పాలన్స్ మండలానికి ఒకటే అంబులెన్స్ అని చెప్తున్నారు. బోరుగంపాడు నుంచి ఎక్కడ చూసినా కూడా బిజీగా ఉందండి, పాలన్స్ మండలంలో లేవు అని చెప్పారు. బోరుగంపాడు వచ్చేసరికి ఇక్కడ మడిచి నిర్లక్ష్యం చనిపోయాడు. ఈ ప్రభుత్వం అంత నిర్లక్ష్యం ఏంటి? లేరు, ఒక నర్సులు గారే ట్రీట్మెంట్ చేశారు. డాక్టర్ గారు ఎట్ట లీవ్ పెట్టిండు. లీవ్ పెట్టినప్పుడు ఒక ఇన్ఛార్జ్ దాటైనా ఉండాలి కదా ఇక్కడ. గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ ఇది. దాడగారు లేనప్పుడు ఇన్ఛార్జ్ దాడర్ అయినా పంపించాలి. దాడగారు లేడు. ఒక నర్సు గారు ఏం చేసింది, గ్లూకోజ్ బాటిల్ ఎక్కించింది, మెడిసిన్స్ లేవు బయటికి పోయి తెచ్చుకొచ్చుకున్నా అని చెప్పింది. అవి కూడా అక్కడ లేవు అయిపోయింది. మేము తెచ్చుకునేసరికి ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం ఏంటి? మనిషి ప్రాణాలు కోల్పోయినాయి. ఒక అంబులెన్స్ ఇక్కడ అందుబాటులో లేదు, ఒక దాడర్ అందుబాటులో లేడు. ఇట్లా నిలిపేది ఎంతమంది రాగమైపోవాలి? ఈ ప్రభుత్వ హాస్పిటల్లో చేసేవాళ్ళు జాబులు డబ్బులు తీసుకోవట్లేదా? ప్రాణాలు పోగొట్టడమేనా? ప్రాణాలు నిలిపేది లేదా? అంత ప్రభుత్వ నిర్లక్ష్యం ఏంటి? 2 గంటల సేపు వెయిట్ చేసిన, ఈ 2 గంటలు వెయిట్ చేసేసరికి బ్యాలెన్స్ నుంచి కొత్త నుంచి వస్తే గంట 30 గంటలు వస్తుంది. గంటలో ట్రీట్మెంట్ అవుద్ది. ప్రాణాలు నిలబెట్టుకున్న వాళ్ళమే కదా. అసలు ఈ దాటి అడిపోయిండు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ చేసి దాటి ఎడికెళ్ళిండు. లీవ్ పెట్టుకున్నాడా? లీవ్ పెట్టుకుంటే ఒక ఇన్ఛార్జ్ దాడరేను చూపించలేడా? ఎందుకు లేడు ఇలా?